హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్యాట్ కిచెన్. ఈరోజు మనం ఈజీగా మష్రూమ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. వెజిటేరియన్ వాళ్ళకి మష్రూమ్స్ మంచి ప్రోటీన్ మరియు లో క్యాలరీ ఫుడ్. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 యాలకులు, 4 లవంగాలు, 1 స్టార్ అనిస్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 15 నుంచి 20 జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ తెల్లనువ్వులు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో 3 to 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి కాసేపు మరగనివ్వండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు కట్ చేసుకున్న 200 గ్రామ్స్ మష్రూమ్ని వేసి ఒక పొంగు వచ్చే వరకు మాత్రమే బాయిల్ చేసి వడగొట్టుకోవాలి. మరీ ఎక్కువ బాయిల్ అయితే మష్రూమ్స్ మెత్తబడిపోతాయి, కర్రీలోకి కాస్త పంటికి తగిలితేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఆర్ ఘీ వేసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు వేసి కాసేపు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. నేను కర్రీ కాస్త కలర్ఫుల్గా ఉండటం కోసం కాశ్మీరీ కారం వాడానండి. మీరు కావాలంటే ఇంట్లో కూరల్లో వాడే కారమైనా యూజ్ చేసుకోవచ్చు. కాసేపటికి నూనె పైకి తేలుతుంది, అప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోల ప్యూరీని వేసి ఒకసారి కలిపి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కాజు మరియు గసగసాల పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. కాస్త నీళ్లు పోసుకుని మసాలాలు మాడకుండా కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసి 1 గ్లాస్ వాటర్ పోసుకుని కాసేపు కుక్ చేసుకోండి. ఒకసారి సాల్ట్ చూసుకుని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసి ఒకసారి కలుపుకుని 7 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తరువాత 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి కాస్త కొత్తిమీర తరుగు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. రోటీ, నాన్, బిర్యానీ ఎందులోకైనా ఇది అదిరిపోయే కాంబినేషన్. ఇంకెందుకు ఆలస్యం? మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ట్యాట్ కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్యాట్ కిచెన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.